ఆ టైంలో ఫిలిం ఛాంబర్ ముందు తను అజ్ఞానజ్ఞ ప్రదర్శన చేసినప్పుడు బట్టలిప్పి కూర్చుంటే తప్పేంటని చెప్పేసి మీరు ఒక వీడియోలో చూశాను, క్వశ్చన్ చేశారు. అంటే బట్టలిప్పి కూర్చుంటే తప్పు లేదంటారా, అసలు ఏంటి మీరు మీ ఉద్దేశం ఏంటి? సో నరేష్ గారు ఏంది బౌల్డ్గా మాట్లాడడం అనేది చాలా మంది తప్పు అంటారు. సో అంత నో ఇష్యూ మాట్లాడచ్చు. మిలిటరీలో కూడా ఇలాంటి ఇష్యూ జరిగింది. మిలిటరీ అమ్మాయిలకి అది ఇబ్బంది అవుతుందని నగ్న ప్రదర్శన చేశారు వాళ్ళప్పుడు. ఒక 100 మంది ఆడవాళ్ళు నగ్న ప్రదర్శన చేసిన రోజులు ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, నేను తాగలేదు తెలియదు రా, నేనే కూర్చున్నా, ఇదే నా ఉద్యమం అని కూర్చునే మగాలు లేరా, ఉన్నారా లేదా? నీ ఉద్యమాన్ని నువ్వు ఇలా తెలియజేసావు ఎందుకంటే నీ కడుపుకు రైతులు ఇప్పుడు రోడ్డు మీద వచ్చి కూర్చుంటున్నారు. మన అమరావతి గొడవలో చూస్తారా మీరు, మా పొలాలు మీకు ఇచ్చేసాము, ఇప్పుడు దీన్ని రాష్ట్రం పెట్టమంటున్నారని కూర్చుంటున్నారు చాలామంది. సో ఆ రైతు పండించుకొని తన కడుపు నింపుకునే రైతు ప్రభుత్వాన్ని నమ్మేసి అన్నీ ఇచ్చేసిన తర్వాత మా ఒట్టి చేతులతో బతుకుతున్నామని రోడ్డు ఎక్కాడు. మా ఉన్న సరస్వతం అంతా మీకు అప్పచెప్పేశాము, మా దగ్గర ఏం లేదు, ఇదిగో చూసుకోండి అని బట్టలు ఇప్పి చూపించడంలో తప్పే ఉంది, అంతే, తప్పు లేదని అనుకుంటున్నాను నేను. ఉద్యమాన్ని ఎలాగైనా తెలియజేయచ్చు. పెట్రోల్ పోసుకొని చచ్చిపోయినప్పుడు ఎందుకు చచ్చిపోయావరా, తప్పురా మాట్లాడుకుంది మన ఈ రోజు అని అన్న మమ్మల్ని. ఓకే, సో మీ వర్షన్లో అది మీ వర్షన్లో ఏంటంటే రామరామ మనము ప్రతివతలము మనం అలా చెయ్యవద్దు. పతివ్రత అనట్లేదు, రామరామ అనట్లేదు సార్. ఉండే ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరికి ఉండే బాధలు ప్రాబ్లమ్స్ కష్టాలు అన్ని ఎవరికి ఉండే వాళ్ళకు ఉంటాయి. భారతదేశం, భారతీయ మహిళ అనేది ప్రపంచ దేశాలు చెప్పుకోదగ్గ, అంటే భారతీయ మహిళల గురించి ప్రపంచం అంతా చెప్పుకుంటారు. ఎందుకంటే గతంలో ఉన్న రామాయణ మహాభారతం వాటి ఇప్పటికీ స్టిల్ నవ్వు. మన వస్త్రధారణ కూడా ఓ చీర కట్టు, ఒక ఆడదంటే ఇలానే ఉండాలి అని మన భారతీయ సంస్కృతిని గౌరవించే దేశాలు చాలా ఉన్నాయి. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు మీరు అలా మాట్లాడుతున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో నరేష్ గారు, ఇప్పుడు నేను మీ ముందు ఎంత పద్ధతిగా ఉన్నాను, భారతీయ స్త్రీలా ఉన్నానా? ఆఫ్కోర్స్. నువ్వు నన్ను ఎంత సతాయిస్తే నేను ఇవన్నీ ఇప్పేస్తాను. అంటే ఇక సతాయిస్తే మొత్తం ఇప్పి చూపించేస్తాను. ఏ విధంగా టార్చర్ చేస్తే నేను ఇప్పి చూపించేంత స్థాయికి దిగజారిపోయాను. నీ ముందు నేను ఇంత నీటి కూర్చున్నా, నేను ఈ చీర తీసేసి నీ ముందు నేను నిలబడ్డానంటే నువ్వన్న పెద్ద తప్పు చేయాలేదంటే నాకన్నా సిగ్గులేని తత్వం ఉండాలి. రెండింటిలో ఏ తప్పు అంటారు? శ్రీడికి సిగ్గులేదంటమా? నేను తనకు సిగ్గులేదు అది అనట్లేను. సో 100 ఇప్పుడు 100 ఛానల్స్ అక్కడ ఉన్నాయి, కెమెరాలు ఆన్ చేసుకొని ఉన్నాయి. రేపటికి సొసైటీ మహిళలు తలెత్తుకొని తిరగబడాలి, మిగతా మహిళలు ఏ విధంగా అనుకున్నారో ఆ టైంలో మీకు తెలియదా? తనకు ప్రాబ్లం ఉండొచ్చు. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, అదేనా ఇంకా వేరే వర్షన్ లేదా? ఈ రోజు ఈరోజు కరెక్ట్ అనుకున్నది రేపు తప్పవచ్చు, రేపు కరెక్ట్ అనుకునేది ఈరోజు తప్పవచ్చు. కామన్ ఈరోజు ఇద్దరు ప్రేమించి లేచిపోయారంటే చీ అని ఊరిలో అందరు తిట్టుకోవచ్చు. మంచి సెటిల్ అయ్యి కోట్లకు పడిగెత్తే అబ్బా ఆ రోజు చేసింది మంచి పని అని చెప్పేవాళ్ళు కూడా చాలామంది. ఆ రోజు అమ్మాయి చేసింది నాకు కరెక్ట్ అనిపించి అని చెప్పాను. తర్వాత చాలాసార్లు మీరు కూడా ఆ పొజిషన్ నుండి అలానే చేస్తారా? చాలాసార్లు నాకు తప్పు అనిపించింది. మీరు చేస్తారా అంటున్నాను? ఎలా ఆ పొజిషన్ ఉంటే మీరు కూడా చూపిస్తారా? అఫ్కోర్స్ చూపిస్తాను. నేను చాలాసార్లు స్టేట్మెంట్ కూడా ఇచ్చాను నగ్న ప్రదర్శన చేస్తానని. తను అర్ధనగ్నం చేశారు, మొత్తం చెప్తారా? మీరు చూడలేదా నేను నగ్న ప్రదర్శన చేస్తానని చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చాను, పేపర్ వాళ్ళు బార్ బార్ రాశారు, తప్పేముంది? చేస్తాను. ఓకే, ఎప్పుడు చేస్తాను? ఇది అంతా కోలిపోయి క్షీణించి పోతున్నా, చచ్చిపోతున్నా, మీరు లేకుంటే నేను బతకలేను అనే టైంలో బరాబర్ చేస్తాను. 1.5 ఇయర్ నుంచి మీకు అవకాశాలు రాలేదు, సినిమాలు రాలేదు, ఇటు బుల్లి తెర మీద ఇటు వెండి తెర మీద మీకు అవకాశాలు లేవు. ఈవెంట్ లేవు అక్కడక్కడ తెర మీద మాత్రం మీరు కనిపించట్లేదు, సోనారాత్రులు అనేది కనిపించట్లేదు 1.5 ఇయర్ నుంచి. దానికి ముందు మీ ఫ్రెండ్స్ ఫేస్ చేస్తున్నారు, నేను మీరు ఫేస్ చేశారు, అవకాశాలు వస్తున్నాయి. 1 సెకండ్ వస్తున్నాయి, లెట్ మీ కంప్లీట్. మీరు ఫేస్ చేశారు, మీకు వీడియో కాల్స్ చేసి మీ పాట్స్, మీ అవయవాలు ఏవైతే ఉన్నాయో చూపించేవి చూపించకూడనివి, సో అవన్నీ చూపించని చెప్పేసి మీకు ప్రొడ్యూసర్స్, మేనేజర్స్, అటు డైరెక్టర్స్ అందరు కాల్ చేస్తున్నారు. మీకు కమిట్మెంట్లు ఇవ్వాలని చెప్పేసి నా రూమ్కి రా, వచ్చి పడుకో అని చెప్పేసి చాలామంది అడిగారని మీరు చెప్పారు. నేను విన్నాను, చాలా వీడియోస్లో చూశాను, ఇప్పుడు మీరు కూడా చెప్పారు ఇవన్నీ. ఆల్రెడీ నా ఒళ్ళు అమ్ముకున్నా అని చెప్పి మీరు ఒకరోజు కుప్ప కూలిపోయి ఏడ్చారు బోరున, నా ఒళ్ళు అమ్ముకున్నా, నా నాశనం అయిపోయింది, నా జీవితం ఇట్లా అయిపోయిందని చెప్పేసి మీరు కూడా అదే సిచ్యువేషన్కి చేరుకున్నారు. ఏదైతే శ్రీరెడ్డి గారు ఫేస్ చేశారో, అంటే ఇప్పుడు మీరు కూడా బట్టలు ఇప్పేసి చూపిస్తారా? సో నాకు ఆ రోజు అది కరెక్ట్ కాదనిపించింది. అదేనా, ఇంకా వేరేది ఏముండదా? వేరేది ఉంది కాబట్టి కదా నేను ఇంతవరకు చెప్పలేదు. వేరేది ఉంది కా, ఇప్పుడు మన ఇద్దరికి దెబ్బలు తగిలినాయి. నేను ఏడ్చుకుంటా మా అమ్మకు చెప్పాను, నువ్వు ఏడ్చుకుంటా కొట్టు, నేను ఇంటి మీదకి వెళ్ళి కొట్టేసావు. నీ కొట్టాలనిపించింది కరెక్ట్, నీ ధైర్యం నీ శక్తి అది. నా కొట్ట నీకు చేత కాలేదు ఆ రోజు, నాకు ఇప్పటికి చేత కాలేదు బట్టలు అనేసి.
ఇప్పుడు నీకు చాత కానప్పుడు వెళ్ళి అమ్మని అడుక్కున్నాను, విను అమ్మని అడుక్కున్నాను అంటే విను విను నేను చెప్పేది ఒకసారి వినండి, మీరు అడిగిన క్వశ్చన్ బాగుంది. నేను వెళ్ళి అమ్మని అడుక్కున్నాను, ఏమని అడుక్కున్నాను, అమ్మ ఎదిరింటి వాడు నన్ను కొట్టాడు, నాకు ట్రీట్మెంట్ చేయించు లేదంటే మన తిట్టని అడిగాను, నేను అలా పోలీసులను అడిగాను, కోర్టుని అడిగాను. ఇప్పుడు అమ్మ ఏమంటుంది, నీకు దమ్ముంటే వెళ్ళి వాడిని కొట్టు లేదంటే కొట్టించుకొని అక్కడనే బతుకు అని అన్నది అనుకో, మళ్ళీ ఇదే కొట్టించుకొని ఇక్కడ బతకనందుకు ఇదే ఇండస్ట్రీలో ఇక్కడ ఉన్నాను, నాకు అమ్మ కొట్టుమని చెప్పింది ఇప్పటి నేను వెళ్ళి గుడ్డలు ఇప్పేస్తాదని అంతే. మీకు కూడా జరిగింది కదా, ఇన్ని ఇష్యూలు మీకు జరిగాయి, మీరు కూడా ఫేస్ చేశారు ఆ రోజు అంతా ఏడవడానికి ముఖ్య కారణం కూడా అదే కదా. ఒళ్ళుని మీరు అమ్మ కూడా అంటే మిమ్మల్ని కొంతమంది పాడు చేశారు, కొంతమంది మీరు అంత పర్టికులర్ గా చెప్పకండి, అంతమంది పర్టికులర్ గా వాడేశారు వాడేది ఎవరు వాడలేదు, ఒకరిద్దరు మాత్రం నా పర్సనల్ పార్ట్స్ చూశారు. ఒకరి ఇప్పుడు సినిమాలో చేసే వాళ్ళు అందరు ప్రతివతలు వచ్చి నేనైతే కాదు, సో ఒకటి రెండు సార్లు కలిశాను అని నేను వాడుకున్నానని చెప్పాను తప్ప వందలాది మంది ఎవరు నన్ను వాడుకోలేదు, ఒకరిద్దరు అంతే అంతే ఒకరిద్దరు అంతే, ఏం వందలాది మంది కాదు, అసలు అసలు కానే కాదు వందలాది మంది, అసలు పది మంది కూడా కాదు, ఒక్కరు ఇద్దరు ఇద్దరే అంతే, ఇద్దరే పర్టికులర్గా చెప్పాలంటే ఇద్దరే అంతే అంతే అంతే, ఏం 100 మందిలు కాదు, ఒక్కరికి మాత్రం రిపీటెడ్ రిపీటెడ్ 2-3 times ఒక్కరు మాత్రం ఒకసారి అంతే. సోనారాతో మొత్తం ఎన్ని సినిమాలు చేసింది? ఎన్ని చేశాను, మీగో ఎక్కడ పోతావు, చిన్ని వాళ్ళ టాక్సీ వాళ్ళ ప్రేమిక, ఒక 10 పైన చేసాను. ఈ 10 సినిమాల్లో మీ ఒళ్ళుని మీరు అమ్ముకుంటా నాకు కమిట్మెంట్ ఇవ్వు అని అడిగిన వాళ్ళు ఎవరు, మీరు అమ్ముకున్న మీ ఒళ్ళు నమ్ముకున్న సినిమా పేరుతో సహా చెప్పాలి ఇప్పుడు, అది మీ ఇష్టం చెప్తారండి, ఒక్క సినిమా మాత్రమే, ఇంకొన్ని సినిమాలకు మిమ్మల్ని కమిట్మెంట్ అడిగారు, ఒక్కదానికి మాత్రం మిగతా వాటికి అడగలేదు, మిగతా వాటి మీ వర్షన్లో మీరు చేశారు. 10 సినిమాలు చేసిన సోనారాతోడు ఒక్క సినిమాకు కమిట్మెంట్ అడిగినప్పుడు 9 సినిమాలు మీరు నిజాయితీగా చేశారు, వాళ్ళ నిజాయితీగా అడిగారు అయిపోయింది, 11 నిజాయితీగా అడిగింది కూడా లేదు, అక్కడ గెలకడము అవమెంట్ చేయడం అవన్నీ జరిగాయి జరిగాయి. మరి 11 సినిమాకి అవకాశం రాకపోవడానికి రీజన్ ఏంటి? 11 సినిమాకి రీజన్ రాదు కాదు, మీకు తెలియని విషయం ఏంటంటే శ్రీరెడ్డి ఇష్యూ అప్పుడు ఆల్రెడీ నేను ఒక మూవీ దాడి అనే ఒక మూవీ వరుణ్ సందేశ్ గారిది, ఆయన బిగ్ బాస్కి వెళ్ళిపోయారు కాబట్టి మూవీ ఆగిపోయింది మన ఇక్కడే ఆఫీసు, దాడి అనే మూవీ మీకు నేను అగ్రిమెంట్ చేసిన ఇది కూడా చూపిస్తాను, గొడవల టైంలో నేను దాడి అనే మూవీకి ఒక ఐటమ్ సాంగ్ ఒక 10 మినిట్స్ స్టోరీ నీ మీద ఉంటుందని చెప్పి దాడి మూవీకి నేను అగ్రిమెంట్ చేసిన ఫొటోస్ ఉన్నాయి, ఆ మూవీ ప్రొడ్యూసర్ వల్ల ఈల వల్ల ఆగిపోతాయి మన అందరికి తెలుసు, పాపం కొంతమంది చేపల చెరువులు రొయ్యల చెరువులు అమ్మేసుకొని సినిమా ఇండస్ట్రీ మీద ప్రేమతో మక్కువతో వచ్చేస్తారు, డబ్బులు సరిపోక ఎన్నికలు జరిగే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, అలా జరిగినవి కొన్ని ఒకటి ఆ మూవీ తప్ప ఆ 11వ సినిమా అడి ఇప్పుడు 10 సినిమాలు దాకా చేసిన 11వ సినిమాకి అడిషన్స్ అయ్యింది, సెలెక్ట్ అయ్యాను, పేపర్ అగ్రిమెంట్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి, ఎందుకో రాలేదండి, చాలాసార్లు నేను చాలా లోన్లీగా ఫీల్ అయ్యి ఏడ్చిన రోజులు నేను రాలేవని. ఆర్జీవి గారి మీద ఫైర్ అవ్వడానికి అసలు రీజన్ ఏంటి, ఎందుకు ఆర్జీవి గారి మీద అంతగా ఫైర్ అవ్వడానికి అసలు ఏంటి? సో మీకు తెలియని విషయం ఏంటంటే ఒకప్పుడు నేను ఆర్జీవి గారికి మంచి అభిమాని ఒకప్పుడు, సో ఈ ఇష్యూ అప్పుడు తమన్ ఒక క్యాసెట్ లీక్ చేసింది, మీకు ఐడియా ఉందా తమన్? సో ఆర్జీవి అలా ఎందుకు చెప్పాడు, ఇప్పుడు ఆ రోజు ఉన్న ఉద్యమానికి ఆ లీక్ ఒక్కటి బయటికి రాకపోతే, ఆ రోజు ఉన్న ఉద్యమానికి ఆవిడ ఒక పెద్ద ఆయన తిట్టకపోతే, ఆ రోజు ఉన్న ఉద్యమానికి ఆర్జీవే చెప్పి తిట్టించాడు, ఆర్జీ ఒకవేళ లేకపోతే స్టోరీలో ఈ పాటికి నేను మంచి పొజిషన్లో ఉండేది అని నిజం ఒప్పుకున్నాడు సార్, అవునా? అలాగే మేము చేసిన ఉద్యమానికి ఆ రోజు వచ్చిన సపోర్ట్కి ఈరోజు మంచి పొజిషన్లో ఉండేటివి, చేతి నిండా సినిమాలు ఉండేటివి. సో ఆర్జీవి గారి గురించి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి నిజంగా? అసలు నువ్వేం మనిషి వారా నాకు ఇంతవరకు అర్థం కాదు, ఒకప్పుడు నేను పిచ్చి అభిమాని, ఎందుకంటే నీకు దమ్ముండేది ఫేస్ టు ఫేస్ మాట్లాడేటోటివి, నీ నిన్ను చూసి నేను అసలు సలాం కొట్టేదాన్ని, ఏం మొగోడ్రా ఇది మొగతనం అంటే, కానీ ఏమైంది ఒక ఆడదాన్ని ఎన్నికల చెక్కి మొత్తం ప్లాన్ గేమ్ అయిపోయింది, అది ఇంకోటి రికార్డింగ్ వినడం, ఇంకోటి రికార్డింగ్ లీక్ చేయడం. సో నువ్వు మగవాడు, ఇంకో మగవాడిని కొట్టాలంటే ఢీ కొట్టాలి, నీకు దమ్ముంటే కొండని ఢీ కొట్టాలి, నీకు దమ్ము లేక మధ్యలో ఆడదాన్ని వాడుకొని ఆమె ఏదో అనేసి ఏదో చేస్తే, ఆమె బాగానే ఉంది, నువ్వు బాగానే ఉన్నావు, అందరూ బాగానే ఉన్నారు, మేమే నాశనం అయిపోయే మధ్యలో ఉన్నవాళ్ళు. ఆర్జీబీ సినిమాల గురించి మీరు ఏం చెప్తారు? చీ సుగ్గులేని సినిమాలు వాడి నన్ను డైరెక్ట్ చూపిస్తాడు బాగుంటుంది కదా, నాకు తన సినిమా సుగ్గులేని సినిమాలు అన్నారు, డైరెక్ట్ చూపిస్తారు బాగుంటుంది కానీ మళ్ళీ మీరే అంటారు సుగ్గులే అంటే ఇప్పుడు మీరే అంటారు చీ సుగ్గులేని సినిమాలు ఏం చేస్తారు అని అంటారు. సో నాకు ఆయన ఐస్క్రీమ్ సినిమాలు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది అలాంటి సినిమాలు, తేజస్విని గారు యాక్ట్ చేశారు, నా ఫేవరెట్ యాక్టర్ తను అమ్మాయి, అవునా? సో అమ్మాయి ఒకసారి ఏదో మాట్లాడుకుంటే చెప్పింది నాకు మదర్ లేదని, అప్పుడు నుంచి నేను తనకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఎవరు మీ అభిమాన నటుడు అభిమాన నటి? అభిమాన నటి సావిత్రి గారు.
నటుడు ఇప్పుడా అప్పుడా అప్పుడెవరు ఇప్పుడెవరు అప్పుడు ఉండేవారు అతను శోభన్ బాబు ఇప్పుడు ఇప్పుడేమైంది ఎవరైతే వాళ్ళే ఈ సినిమా ఉంది ఆ సినిమా బాగుంది ఆ సినిమా బాగుంది ఈ సినిమా కానీ కొన్ని రోజులు నాకు వెంకటేష్ అన్న మన బాలకృష్ణ గారు అన్న నాగార్జున గారు అని ఆ ఫోర్ మెంబర్స్ కొన్ని అప్పుడు అక్కడ ఇక్కడ టచ్ చేస్తూ వాళ్ళకంటూ ఒక స్పెషల్ ప్లేస్ ఉంది ఇండస్ట్రీలో వాళ్ళను ఎంతమంది ఎన్ని కోట్లు పెట్టి సినిమాలు తీసినా వాళ్ళు గ్రేట్ అంతే మీ అంటే మీ మీ అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? నాకు తెలియదు అది ఒక్కొక్కసారి. ఇప్పుడు నేను మీ గురించి నువ్వు ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చానంటే నరేష్ మంచోడు అంటాం, అమ్మాయిని ఏదో గెలిగాడంటే వేస్ట్ కాడంటాం. అలాగే ఆ పూనం కవర్ది ఏదో ఆడియో రిలీజ్ అయింది అప్పుడు, అప్పుడు నేను తను మంచివాడా చెడ్డవాడా మంచివాడా చెడ్డవాడా మంచివాడా చెడ్డ ఆ కన్ఫ్యూజన్లో ఉండేటిని. చాలాసార్లు నాకు అనిపించింది మంచివాడేమో అని, చాలాసార్లు అనిపించింది చెడ్డవాడేమో అని. బట్ పర్టికులర్గా తన గురించి అయితే నాకు తెలియదు, ఈ రోజుకి తెలియదు తనకి ఎందుకు అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అనేది పర్టికులర్గా నాకు తెలియదు. తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ వేరు, ఏ హీరోకి కూడా అంత క్రేజ్ ఉండదు ఆల్మోస్ట్ మన టాలీవుడ్లో. సో మీకు అంటే ఒక్కొక్కసారి పవన్ కళ్యాణ్ గారి గురించి, ఇప్పుడు రాజకీయాల కృష్ణ కూడా క్రేజ్ ఎక్కడ తగ్గలే. అవును, అఫ్కోర్స్ క్రేజ్ అనేది అలానే ఉంది. ఇప్పుడు మీకేమనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ కానివ్వండి, హీరోయిజం కానివ్వండి, ఇప్పుడు పొలిటీషియన్గా నాకేమనిపోయేది? ఐ డోంట్ లైక్ పొలిటీషియన్. ఎవరైనా చేస్తామంటే సపోర్ట్ చేయడం తప్ప మనం ఎప్పుడు మనకి ఇష్టం ఉండదు. ఒక్కటి మాత్రం అనిపిస్తుంది, అంత క్రేజ్ ఉన్న హీరో పక్కన ఒక్క సీన్ చేస్తే ఎంత బాగుంటుంది. సో పవన్ కళ్యాణ్ గారి పక్కన నిల్చొని చేయాలనుంది మీకు? అది ఉంది ఆయన ఆ ఫ్యామిలీలో ఒక ఆ ఫ్యామిలీలో నాగబాబు గారు అన్న చిరంజీవి గారి గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. మా డాడీ ఆయనకు పెద్ద ఫ్యాన్. మా ఇంట్లో అప్పట్లో గోడలకు పెట్టి ఉండేటి మా డాడీ ఫొటోస్. మా డాడీ అప్పట్లో ఫోటో కాపీలో మా నాన్న నిలబడి మా నాన్న పక్కన చిరంజీవి నిలబడి నేను అడిగాను చాలాసార్లు, ఏం చిరంజీవి నీకు తెలుసా అంటే కాదు ఫోటోలు అలా కడతారంట అప్పట్లో చిరంజీవి ఆయన పక్కన మనం ఉన్నట్టు. సో మా నాన్న చాలా వీరాభిమాని ఆయనకు. సో ఆయన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, నేను నాకు ఆయన పర్టికులర్గా ఆయన అంటే నాకు ప్రాణం ఇష్టమని కాదు, బట్ అంత గొప్ప ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఇష్టపడకపోవడానికి ఏమైంది, ప్రజలందరూ నిన్ను మెచ్చుకుంటున్నప్పుడు నువ్వే దేవుడు అలాంటిది నీ పక్కన నాకు యాక్సెస్ అదొకవసం వస్తే అది ఇంకా ఆనందం. జనరల్గా పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా పోయి అడిగితే చాలామందికి అవకాశాలు వచ్చాయి, చూశాను విన్నాను కూడా నేను, ఇస్తారంటారు మరి ఇస్తారట సార్? డెఫినెట్గా చాలామందికి ఇచ్చారు, ఎందుకంటే నా ఇంటర్వ్యూలో కూడా కొందరు సెలబ్రిటీస్ చెప్పారు పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా కలిసి అడిగినప్పుడు మాకు అవకాశాలు ఇచ్చారు. సో అలా మీరు డైరెక్ట్గా ఏదన్నా షూట్ జరుగుతున్న క్రమంలో వెళ్ళి కలిసి పవన్ కళ్యాణ్ గారి ద్వారా మీరు ఏమైనా అవకాశం ఏర్పడొచ్చేమో, మీకు కలగొచ్చేమో, ఒకసారి ప్రయత్నించకూడదా? సో ఇప్పుడు సెట్లోకి రానియడమే పెద్ద కష్టం, మీకు తెలియదు ఆ విషయం. ఒకసారి సెట్ జరుగుతుందంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర 10-15 మెంబర్స్ బౌన్సర్స్ ఉంటారు, మేము ఫ్యాన్స్ అసోసియేషన్ భయపడి క్యారీ చేయడానికి తనకి. సో అక్కడికి వెళ్ళి అడగడం చాలా ఇబ్బందికరమైన పని. సో వెళ్తే ట్రూత్ తన మేనేజర్స్తో అన్న వెళ్ళాలి, ఎవరితోటైనా వెళ్ళి క్యారీ చేసుకుని తీసుకోవాలి. చేస్తారా మరి ఆ ప్రయత్నం? చేస్తారా? ఏమో చేయదు. ఇంటర్వ్యూ తను చూసి నేను పిలిపిస్తే బాగుంటుంది, ఎందుకంటే మినిమం చాలామంది ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక 100 మీడియాలు ఉన్నాయంటే 100 మీడియాల దగ్గర నా నంబర్లు ఉన్నాయి, ఎవరి ద్వారా నా పిలిపిస్తే. ఈ అందం చూసి ఎంతమంది ప్రపోజల్స్ వచ్చాయి, ఎంతమంది ప్రపోజ్ చేశారు? పేరుకే ఈ అందం ఏముంది, కౌంట్ ఉందా? ఉండొచ్చు. ఎంతమంది చేసి ఉండొచ్చు? చాలామంది చేయొచ్చు. ఎలా ఎంచుకుంటాము? ఒకటి రెండు మూడు అని అంటే ఒక 100 పైగా వచ్చాయా? 100 పైగా. 1000 రావచ్చా? నైనే ఎంచుకోలేదు కానీ 100 పైగా అయితే ఉండొచ్చు. 100 పైగా ప్రపోజల్ వచ్చాయి. సో ఇంతమంది ప్రపోజ్ చేసిన వ్యక్తులలో మీకు ఎవరు నచ్చలేదు? ఇప్పటివరకు ఎవరు చెప్పారు నచ్చలేదని? అంటే నచ్చారా? నచ్చారు వేరు, వాళ్ళ ఇప్పుడు అన్నీ నచ్చారు వేరు. మీరు నేను ఒక అండర్స్టాండింగ్ వచ్చాము అనడం వేరు. నా ఇప్పుడు చాలామంది ఏ నువ్వు బాగున్నావు నన్ను లవ్ చేస్తాను నంబర్ అని ఎవరు చూస్తే చాలా నవ్వు వస్తుంది, అక్కడ నవ్వేసి వదిలేస్తాను అంతే. నేను నచ్చిన వాళ్ళు ఒక్కరు ఇద్దరన్నా ఉంటారు కదా, 100 లు 10 మందిలు ఉన్నారు. సో మీ జీవితంలో ప్రేమ అనేది ఉందా మరి? డెఫినెట్లీ మంచిగా లేకపోతే ఎలా? ఆ ప్రేమ విశేషాలు ఒక్కసారి మాతో పంచుకుంటారా? ఏం పంచుకోవాలి? ఎవరు ఆ పర్సన్? ఎవరు ఆ పర్సన్కి అట్రాక్ట్ అవ్వడానికి, ఆ పర్సన్కి మీరు ఓకే చెప్పడానికి అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? సో పర్సన్ చాలా కేర్గా చూసుకునే వాళ్ళు. సో నేను చాలా కష్టంలో ఉన్న రోజులు, చాలా కష్టంలో ఉన్న రోజు, కష్టంలో ఉన్న రోజులు అంటే డబ్బు ఇస్తేనే ప్రేమ పుట్టదు. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, తను నాకు డబ్బు ఇస్తేనో నేను తనకు డబ్బు ఇస్తేనో పుట్టింది ప్రేమ అంటే అది వేస్ట్ ప్రేమ నా జీవితంలో. సో చాలా కేర్గా చూసుకునే వాళ్ళు, చిన్న బేబీని చూసుకున్నట్టు కేర్గా చూసుకునేవాడు. అమ్మ నాన్న చెల్లి, మీకు ఒక విషయం చెప్తే మీరు షాక్ అవుతారు, నా ఫ్యామిలీ నన్ను కలవమని సపోర్ట్ చేసిందే నా ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఆర్ ఫ్రెండ్.
ఇది రెండుతో ఒకటే తనే. నా బాయ్ ఫ్రెండ్ నన్ను సపోర్ట్ చేసింది, నా పేరెంట్స్కి నేను కలవడానికి ఈ రోజుకి. అంతకుముందు నేను మా ఇంటికి వెళ్ళేదాని కాదు, వాళ్ళ కాంటాక్ట్ అయ్యేదాని కాదు, మా మామయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి నంబర్ తీసుకొని అలా అలా మా ఇంట్లో వాళ్ళకి దగ్గరికి చేసింది నా బాయ్ ఫ్రెండ్. లోకం అంటే ఏందో చూపించాడు, జీవితం అంటే ఏందో నేర్పించాడు. ఒకప్పుడు ఏ సినిమాలు చేస్తున్నాయినా ఆడ మగ అంటే అంత వాల్యూ ఉండేది కాదు, పట్టించుకునేదాన్ని కాదు, మగాళ్ళందరూ వేస్ట్ కాదన్న తాటలో బతికేదాన్ని. సో ఆ కొన్ని రోజుల తర్వాత తెలిసింది మంచిది చెడు ఇది, వాట్సాప్ ఉంటుందని, ఫేస్బుక్ ఉంటుందని, ట్విట్టర్ ఉంటుందని, అవన్నీ తెలిసింది తన ద్వారానే. ఒక మాట చెప్పాలంటే జీవితాన్ని పాటించిన చేసిన వ్యక్తి. ఏం చేస్తాడు అతను? అతను ఇప్పుడు హెచ్ఆర్ సాఫ్ట్వేర్ కంపెనీలో. ఇక్కడ లేదు, ఎయిర్టెల్ కంపెనీ. ఎయిర్టెల్ కంపెనీలో. సో ఇప్పటికీ మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ ఉందా, రిలేషన్షిప్ ఉంది, ఇంకా కొనసాగుతుందా? తనకు అమ్మాయితో పెళ్లి కూడా అయిపోయింది. ఇంకో అమ్మాయితో? సో అయినా మీతో రిలేషన్లో ఉన్నారు? రిలేషన్ కాదు, ఫ్రెండ్షిప్లో ఉన్నాము. అమ్మాయి కూడా తెలుసు, అమ్మాయి కూడా యాజ్ ఏ నేను ఫ్రెండ్ అనే తెలుసు. సో మీరు రిలేషన్లో, ఇంతకుముందు రిలేషన్లో? ఇప్పుడు రిలేషన్లో లేము. ఇంతకుముందు? ఇంతకుముందు రిలేషన్షిప్. సో మీరు ఫిజికల్గా కూడా ఉన్నారా? ఫిజికల్గా కూడా మీకు అన్నీ అయిపోయి అతనితో. సో అంటే ఒకే దగ్గర ఉండేవాళ్ళ, కలిసేవాళ్ళు? అసలు కలిసి ఉండేవాళ్ళు, ఒకే ఇంట్లో కలిసి ఉండేవాళ్ళు. ఎన్ని సంవత్సరాలు పాటు ఉన్నారు అలా? 3 ఇయర్స్. 3 ఇయర్స్ ఉన్నారు. ఇదే కృష్ణనగర్. సో మరి ఏ ప్రాబ్లమ్స్ రాలేదా మీకు అప్పుడు, ఆయన సైడ్ కానీ మీ సైడ్ కానీ? నా సైడ్ అసలు ఎవరు లేరు, ఆయన సైడ్ అందరికి తెలుసు. ఓకే. ఈ రోజుకి వాళ్ళ అమ్మ నాన్న నేను ఫోన్ చేసి అత్తయ్య మామయ్యనే పిలుస్తాను, చెప్పమ్మ అనే పిలుస్తారు. ఈ రోజుకి వాళ్ళ చెల్లి అక్క వాళ్ళ తమ్ముడు అందరు నాతో బాగా మాట్లాడతారు, నేను అలాగే మాట్లాడతాను. వాళ్ళని చాలా బాగా కేరింగ్ చూసుకుంటారు. బికాస్ నాకు తనకు పెళ్లి చేయించాలన్న ముద్దు తను చేసుకుంటాను, కానీ నేను అగ్రీ ఎందుకు చేస్తానంటే, ఒకసారి మీరు నంబరు, నేను టైట్ జీన్స్ టాప్ వేసుకొని హెయిర్ అంతా సివిల్ చేసుకొని తల దువ్వుకుంటుండే మా నాన్న నాకు వినబడకుండా మా అత్తమ్మతో అంటుండు, ఏమి హైటు, ఏమి పర్సనాలిటీ, ఏమి తేజస్సు, ఇంత హీరోయిన్ లాగా ఉన్నాడు, వీడే మగపిల్లగాడైతే నా ఇంట్లో ఒక హీరో తిరిగేటోడి పాటికి అన్నాడు. ఆ రోజు ఆ బాధ ఈ విషయంలో కనెక్ట్ అయింది. వాళ్ళ దగ్గరకు వచ్చేసి అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఊరు వాళ్ళు చెప్పిన వాళ్ళ మాటలు కాదండి, అదే ఫీల్ అవుతాడు. అవునా? ఫోన్ చేసుకుంటే చేసుకున్నాడు, బాగుంటే చాలు మన వల్ల. మిమ్మల్ని ఆ అబ్బాయి అంత ఇష్టపడ్డాడు, అంత ప్రేమించాడు, మీరు ఇష్టపడ్డారు, మీరు ప్రేమించారు. సో ఇతను నా వాడే, నా సొంతమే కావాలని మీకు ఎప్పుడు అనిపించలేదా? చాలాసార్లు అనిపించింది. మరి ఎలా వదిలేస్తారు మీరు? ఎలా వదిలేస్తానంటే సిచ్యువేషన్ తప్పలేదు. ఇంట్లో వాళ్ళందరూ వచ్చారు హైదరాబాద్కి, మాట్లాడారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. సో ఇప్పుడు పెద్ద ఆయనవి నువ్వు నా కాళ్ళ మీద పడ్డావు, పెద్ద ఆయన ఇంకో ఆవిడ నా కాళ్ళ మీద పడనీకి వచ్చింది. అంత పెద్దవాళ్ళు మనకు దిగజారిపోయినప్పుడు ఫస్ట్ మీరు ఒప్పుకోలేదు? పెళ్లి చేసుకుంటాడే మీరు ఒప్పుకోలేదు? అసలు పెళ్ళనే నాకు తెలియనే తెలియదు, ఆ అబ్బాయి నాకు చెప్పలేదు అసలు విషయం. ఓకే. ఎంగేజ్మెంట్ అయిందని చెప్పాడు అంతే. ఎందుకు చేసుకున్నామని అడిగాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చారు, ఈ ఎంగేజ్మెంట్ అయ్యిందని ఈరోజు రాత్రి చెప్పాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ వచ్చారు, మాట్లాడారు, ప్లీజ్ అమ్మ అని అడుక్కున్నారు, సెటిల్మెంట్ చేస్తాము అన్నారు. నేను ఒకటే అన్నాను, ఫైనాన్స్గా సెటిల్మెంట్ చేసుకున్నాను అనుకో, మీ పీ నేను తిన్నట్టు నాకు వద్దు, ఎక్కడున్న వాడు బాగుంటే చాలు అని కోరుకున్నాను. వాడు బాగున్నాడు, వాడిని నేను నిజాయితీగా ప్రేమించాను కాబట్టి వాడికి పెళ్ళి అయిపోయినా మన పెళ్ళడానికి నేను తెలిసిన మేమంతే ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నాం. ఈరోజు రెగ్యులర్గా కలుస్తుంటారు? లేదు, 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఇద్దరు. ఇంతవరకు నేను తన ఫేస్ చూడలేదు, తన నా ఫేస్ చూడలేదు కాంటాక్ట్. సో మిమ్మల్ని అంటే ఎలా, అంటే మీరు ఆయనకి ఎలా అట్రాక్ట్ అయ్యారు అసలు? అంటే ముందుగా మిమ్మల్ని అట్రాక్ట్ అవ్వడం అంటే మీకు, నేను కృష్ణానగర్లో అది గల్లింది కదా మెట్రో వేసేవాళ్ళు, దానికి కింద తవ్వకాలు జరుగుతుంది. తను అప్పటికి పెద్ద పోస్ట్ రాలేదు, తనకు చిన్న పోస్ట్ ఇస్తాను, ఏదో మేనేజర్ ఏమో. ఆ కింద తవ్వకాల్లో ఎయిర్టెల్ సిగ్నల్స్ వేస్తారు, మీకు ఐడియా ఉంటే. సో ఆ క్రమంలో తనకు నేను అట్రాక్ట్ అవ్వడం, ఫోన్ మాట్లాడడం. ఎలా జరిగింది అది? ఎలా నార్మల్గా జరిగింది? చూసారా డైరెక్ట్ ఫోన్ నెంబర్ ఎలా ఇచ్చారు? నేను అప్పుడు చాలా తుంటరి పనులు చేసేదాన్ని, మొత్తం గెలికేదాన్ని, నవ్వుకునేదాన్ని, ఏడిపించేదాన్ని. అంతకుముందు చాలామంది అబ్బాయిలు ఏడిపించేదాన్ని. ఆ ఏడుపు క్రమంగానే తీసుకున్నాను. తను నన్ను ప్రేమించినప్పుడు నేను పట్టించుకోలేదు, నేను తిరిగి ప్రేమించినప్పుడు తను పట్టించుకున్నాను. అదే నా లవ్కి సక్సెస్. సో ఇప్పుడు ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు? సో పర్టికులర్గా అందరికీ కొన్ని గోల్స్ ఉంటాయి. లైఫ్ అంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలని ఊహించుకుంటారు. ఫ్యామిలీ సపోర్ట్ లేదు, పోనీ బయట జనాల సపోర్ట్ లేదు. ప్లీజ్ నాకున్న ఒకే ఒక ఆధారం, ఒకే ఒక సపోర్ట్ ఈ సినిమా ఇండస్ట్రీ. ప్లీజ్ మీరందరూ యాక్సెప్ట్ చేసి నన్ను మీ దాంట్లో కలుపుకోండి. మీ అక్కగానో మీ చెల్లెగానో ఎన్నో క్యారెక్టర్లను నేను నటించగలను, నా గుండెల మీద చేసుకొని నేను హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా మంచి యాక్టింగ్ చేయగలను, మీకు మీతో నీట్గా బాండింగ్ అయ్యి నేను యాక్టింగ్ చేయగలను. ప్లీజ్ అవకాశం ఇవ్వండి. ఇంకా ఎన్ని రోజులు నన్ను ఇలా బతకమంటారు? ప్లీజ్ ఒక హిజ్రాకి హెల్ప్ చేశాను అన్న తృప్తి అన్న మీకు ఇచ్చి మీకు ఉండేటట్టు నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. అందరికీ ఇదే చెప్తున్నాను, నాకు రిచ్గా కార్లో తిరగాలని లేదు, అలా బతకాలి ఇలా బతకాలని లేదు.
ప్లీజ్ నాకు అవకాశం ఇవ్వండి, నాకు పని ఇవ్వండి, పని చేసుకొని బతుకుతాను ప్లీజ్. ఓకే ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను, సునీత బోయే గారికి అమ్మా గొడవ ఏంటి? అసలు ఏంటి? అసలు నాకు అమ్మాయికి ఏం గొడవ లేదమ్మా. మరి ఏంటి అమ్మాయి అంతే ఏంటి అమ్మాయి? నాకు అర్థం కాదు అసలు. కొంతమంది నాకు తెలియదు పిచ్చోళ్ళు అంటారు, కొంతమంది అమ్మాయికి లూజ్ అంటారు. ఐ డోంట్ నో వాట్ ఇస్ మీ పేరు, బట్ మీరెందుకు తన గురించి అంతే. ఒకరోజు ఏమైందంటే అప్పుడు ఇష్యూలో ఏదో గొడవ జరిగింది. సో ఈ మధ్య తను నాకు ఫోన్ చేసింది, మెసేజ్ ఉన్నాయి నా దగ్గర, బన్నీ వాసు గొడవ జరిగినప్పుడు నువ్వు వచ్చి నాకు సపోర్ట్ చేయాలి, నేను ర్యాలీ చేస్తున్నాను అని నేను వెళ్ళలేదు.